బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ పాలనలో అచ్చేదిన్ కాదు చచ్చేదిన్ వచ్చిందని విమర్శించారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రసంగించారు కేసీఆర్. నిజామాబాద్ లో పోయినసారి బీజేపీ ఎంపీని గెలిపించారు, ఏమన్నా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. నిజామాబాద్ వాళ్లకు పైసలు వచ్చాయని తెలిసింది నిజమేనా అన్నారు. మోదీ ప్రధాని అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తారన్నారు, ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలు ఒక్కటన్నా నిజమైందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు కానీ దేశ్ కా సత్యానాశ అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడైనా కనబడుతున్నదా? రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప ఎక్కడైనా బేటీ పడావో ఉందా? బేటీకి రక్షణ ఉందా? నరేంద్ర మోడీ రాజ్యంలో నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు, అచ్చేదిన్ లాంగే. అచ్చేదిన్ వచ్చిందా? అచ్చేదిన్ రాలే కాదు కానీ సచ్చేదిన్ మాత్రం వచ్చింది. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చేదిన్ వచ్చింది తప్ప అచ్చేదిన్ రాలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా? ఆవేశంలో ఓటు వేయకుండా ఎన్నికల సందర్భంలో కూడా నేను చెప్పినా, ప్రజాస్వామ్య పరిణతితో ఆలోచించి విజ్ఞతతో ఆలోచించి ఎవరు గెలిస్తే మంచిది, ఈ రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతుల్లో ఉంటే మంచిది, అన్ని విషయాలు మీరు కూలంకషంగా చర్చించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను కూడా హిందూనే, నేను హిందువుని కాదని కాదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మ బంధువు కేసీఆర్. ఏ ఒక్క వర్గానికో కాదు, తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు బాగుపడాలి, అన్ని వర్గాలు మంచిగా ఉండాలి. హిందూ ముస్లిం బాయి బాయి ఉండాలి, అందరం కలిసి బతకాలి. దానిలోనే గొప్పతనం ఉంటుంది, దానిలోనే బలం ఉంటుంది. కానీ ప్రజలను విడదీసి చీలదీసి మత విద్వేషాలు రెచ్చగొడితే వచ్చేదేం ఉండదు. మీ ఎంపీ నోరు ధరిస్తే ఎటువంటి మాటలు ఉంటాయో మీకు తెలుసు, ఎంత గందరగోళం ఉంటుందో మీకు తెలుసు. ఇలా నరేంద్ర మోడీని నేను అన్ని విషయాలలో వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. అయినా నేను భయపడను, కాంప్రమైజ్ గాను. ఎట్టి పరిస్థితులలో పోరాటం చేస్తే తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోయలేదు, ఇప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తి లేదు. 600 అయినా సరే లొంగిపోయే ప్రసక్తి లేదు. ప్రధానమంత్రి అయ్యే ముందు